రాత్రి అన్నం తిన్న తర్వాత ఉప్పుని ఈ ప్రదేశంలో పెడితే చాలు, రాత్రికి రాత్రే మీ కష్టాలు పోతాయి, అలానే కాకుండా కోట్లు వచ్చి పడతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనకు పురాణం చెబుతుంది. వాస్తుశాస్త్రంలో ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంటూ ఉంటుంది. ఉప్పుని సాక్షాత్తు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేస్తే ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు, అలానే కాకుండా నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది, పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా ఏర్పడుతుందన్నమాట. కాబట్టి ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేసుకోవటం వల్ల ఇళ్ళంతా కూడా సుఖ సంతోషాలతో ఆనందంతో నిండిపోతుంది. ఉప్పుని మనం ఏంటంటేనండి లక్ష్మీదేవి రూపంగా అంటే భావిస్తూ ఉంటాము, అలానే కాకుండా ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయటం వల్ల మనకు చాలా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయి. అసలు ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఉప్పుని ఏ ప్రదేశంలో పెట్టాలి అనేది మొత్తం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగరమదన సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించింది. సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారై అయిందని, కాబట్టి ఉప్పుని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారని చెబుతూ ఉంటారు. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఉప్పు పరిహారం ఖచ్చితంగా చేయాలని మనకు పండితులు కూడా చెబుతూ ఉంటారన్నమాట. వాస్తుశాస్త్ర ప్రకారం ఉప్పు పరిహారాలు చాలా ప్రభావితమైన పరిహారాలు. ఉప్పు చాలా శక్తివంతమైనది, ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని తీసేసే గుణం ఉంటుందన్నమాట. ఉప్పు చాలా వరకు కూడండి చేతిలో చిల్లి గవ్వ లేని వారిని కూడా అంటే కోట్లు సంపాదించేలాగా చేస్తుందన్నమాట. రాళ్ల ఉప్పుకు అంతటి శక్తి ఉంటుంది, కాబట్టి ఉప్పుతో చిన్న చిన్న పరిహారాలే మానవుడి యొక్క జీవితాన్ని మార్చేస్తాయని కూడా మనకు ఆధ్యాత్మిక పండితులు కూడా చెబుతున్నారన్నమాట. కాబట్టి ఉప్పుతో ఈ విధంగా చేసేసుకోండి. ఏంటంటే మనం రాత్రికి అన్నం తిన్న తర్వాత ఉప్పుని ఈ ప్రదేశంలో పెడితే మనుషులకు చాలా కష్టాలుంటూ ఉంటాయి, మనలో చాలామంది కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు, ఇంట్లో సంపాదించే వారు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లలు కావచ్చు, అంటే మన ఇంట్లో మన పెద్దవారు అంటే మన యజమాని ఎవరైనా సరే సంపాదిస్తూ ఉంటారండి. సంపాదించే వారికి ఏంటంటే కనుక బాగా సంపాదించుకుంటున్నారు, వీరు బాగా బ్రతుకుతున్నారని మనము అంటే చాలామంది కూడా మనం చూస్తాం కదా, మన చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, మన వాళ్ళు కావచ్చు, మన ఇంటి పొరుగింటి వాళ్ళు ఏంటంటే కనుక దిష్టి పెడుతూ ఉంటారు. ఆ దిష్టి వల్ల ఏంటంటే వారికి అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి, అనేక రకాలుగా కూడా ఏంటంటే వారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే శుక్రవారం పూట ఉప్పుతో పరిహారం చేయండి, మీకు ఉండే దిష్టి కావచ్చు, దోషం కావచ్చు, అలానే కాకుండా మీకు ఉండే ఇబ్బంది కావచ్చు, ఇవన్నీ కూడా తొలగిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. నార్మల్గా కనుదిష్టి మనిషికి తాకినప్పుడు ఏంటంటే అయోమయ పరిస్థితిలోకి మనిషి వెళ్ళిపోతాడు. అలానే ఏంటంటే మనం ఏం చేస్తున్నామో మనకే అర్థం కాదు. కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే కనుక మనం అసలు తింటున్నా లేదా మనం ఏం చేస్తున్నామో డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం బాగా ఆలోచించుకుంటూ ఉంటామన్నమాట. ఒకరే కూర్చొని పిచ్చివాళ్ళలాగా మనం ఆలోచించుకుంటూ ఉంటాము, అసలు ఏం చేస్తున్నాం మనకు తెలియక ఏంటంటే మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం. కొంతమందికి కనిదిష్టి తాకితే ఏంటంటే ఆరోగ్యం అంటే బాగుండకుండా అనారోగ్య సమస్య వస్తూ ఉంటుంది, పని చేయటం చేత కాకపోవటం, అలానే దిష్టి కొట్టడం, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే ఊకే పడుకోవాలనిపించటం, ఎంత తిన్నా కానీ నీరసంగా ఉండటం, అలానే వచ్చేసి బాగా తలనొప్పి లేవటం, ఇలాంటివి సింటమ్స్ అనేవి కనిపిస్తాయన్నమాట. ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా కనిపిస్తాయండి. కాబట్టి ఏంటంటే మీకు ఇబ్బంది అంతా కూడా తొలగించుకోవాలంటే శుక్రవారం పూట ఖచ్చితంగా అన్నం తిన్న తర్వాత ఈ పనిని చేసుకోండి. అంటే అన్నం తిన్న తర్వాత చేయాలని మనకేంటంటే కనుక సిద్ధశాస్త్రంలో చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే ఏమీ లేదండి, మీరు ఈ పరిహారాని కోసం మనకు రాళ్ల ఉప్పు ఖచ్చితంగా కావాలి. ఒకవేళ మీ ఇంట్లో గల్లుపు అదేనండి మనం రాక్సాల్ట్ అంటాం కదా, అది లేదనుకోండి, ఈ శుక్రవారం తిథి రోజున ఖచ్చితంగా 10 రూపాయలు పెడితే ప్యాకెట్ వస్తుంది, అది తెచ్చుకోండి సరిపోతుంది. అలా తెచ్చేసుకున్న తర్వాత ఈ పరిహారం చేసుకోండి ఆ ఉప్పుతో. అలా కూడా మీకు ఏంటంటే మంచి శుభ ఫలితాలు రావడానికి అవకాశం అధికంగా ఉంటుందన్నమాట. ఇలా మీరు ఆ ఉప్పు ప్యాకెట్ని తెచ్చుకొని అందులో నుంచి కూడా తీసేసి పరిహారం చేసుకోవచ్చు. లేకపోతే మీ ఇంట్లో పాత ఉప్పు కూడా ఉంటూ ఉంటుంది కదా, మన పెద్దవారు కావచ్చు, కొంతమంది ఏంటంటే చాలామంది కూడా ఇలా గల్లుపునే వాడుతూ ఉంటారు కదండి, గల్లుపు చాలా మంచిది ఆరోగ్యపరంగా కూడా. కాబట్టి ఇలా ఉప్పు ఉంటే అదైనా సరే తీసుకోండి. ఇలా తీసేసుకుని ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేసేసుకుంటే సరిపోతుంది, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇంట్లో సంపాదించే వారికి దిష్టి కావచ్చు, దోషం కావచ్చు, ఏదైనా ఉంటే అది తొలగిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ పరిహారం ద్వారా ఏంటంటేనండి మీకు 99% ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. మీ దిష్టి కావచ్చు, మీకుండే ఇబ్బంది కావచ్చు పూర్తిగా తొలగిపోతుందన్నమాట. రాత్రికి రాత్రి మీరైతే ఇంకా పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. లక్ష్మీదేవి మిమ్మల్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది, ఎందుకంటే శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమండి, అమ్మవారు చాలా ఇష్టపడి ఉంటారు. కాబట్టి శుక్రవారం చేసే పరిహారానికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వబడుతుందన్నమాట. ముఖ్యంగా రాళ్ల ఉప్పు కాబట్టి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అన్నమాట. కావున ఈ విధంగా చేసేసుకోండి సరిపోతుంది. ఇంకా రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారనమాట. మీరేం చేయండి అంటే కనుక రండి, ఒక పాత్రని తీసుకోండి, స్టీల్ అయినా పర్వాలేదు, ప్లాస్టిక్ అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదండి, మీ దగ్గర ఏది ఉంటుందో అది తీసేసుకోండి సరిపోతుంది. ఇలా తీసేసుకున్న తర్వాత అందులో ఏంటంటే కనుక మనము 2 టీ స్పూన్లంతా గల్లుడు పండి అదేనండి రాక్ సాల్ట్ని పోసుకోవాలి. అలా పోసేసుకున్న తర్వాత అందులో చిటికెడంతా అంటే పసుపు అంటే చిటికెడ అంటే చిటికెడు కాదు కొంచెం ఎక్కువగా ఒక 1/2 స్పూన్ అనుకోండి, 1 టీ స్పూన్తో 1/2 స్పూన్ పోసుకోండి. ఇలా టీ స్పూన్తో 2 టీ స్పూన్ల ఉప్పుని తీసుకోండి, లేదంటే ఎడమ చేతితో 1 గుప్పెడంత ఉప్పుని తీసుకోండి. ఇలా ఒక బౌల్లో పోసుకొని అందులో ఏంటంటే
అలా స్పూన్ అంత పసుపు ఒక 2 రూపాయల బిల్లని పెట్టండి. పెట్టేసిన తర్వాత మీరు ఏంటంటే పడుకుంటారు కదండి, అంటే మంచం మీద పడుకున్నా లేదంటే కింద పడుకున్నా ఎక్కడ పడుకున్నా పర్వాలేదండి, మంచం మీద పడుకుంటే మీ మంచం కింద ఈ యొక్క పాత్రని పెట్టుకోండి. ఇలా ఏంటంటే 2 రాత్రులు పెట్టుకోవాలి, ఒక రోజుకే మనకు ఫలితం వస్తుందని కాదు, 2 రోజులు పెట్టుకోండి. ఒకవేళ లేదండి మేము కింద పడుకుంటామంటే కనుక కింద మీరు పడుకునే తలపై భాగంలో పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే కనుకనండి, మనకు అంటే పగటిపూట మనకి ఏం కాదండి, రాత్రి వేళల్లోనే ఏంటంటే భయంకరంగా ఉంటూ ఉంటుంది, భయంకరంగా మనం అన్నీ అంటే చేష్టలు చేస్తూ ఉంటాం. అలానే కాకుండా ఏంటంటే ఉదయం కొంచెం ఆలోచించినప్పటికీ కూడా మా అంటే మా ఇప్పుడు జనాలను చూస్తూ ఉంటాం కదా, మనలో కూడా కొంచెం ఆనందము ఉత్సాహం అనేది ఉంటుంది. కానీ రాత్రికి మనం పడుకునేటప్పుడు ఇలాంటివన్నీ కూడా మైండ్లో చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి కదా, మనకి ఏమేమో నొప్పులు వస్తూ ఉంటాయి, ఏదేదో అవుతూ ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే మనకు చాలా వరకు కూడా ఆరోగ్యం బాగాలేదు, అంటే కలిసి రావటం లేదు, ఇలాంటివి మనం అనుకుంటూ ఉంటాం కదా. అలాంటి వాటి నుంచి మీరు బయటపడడానికి ఒకవేళ మీకు తెలియకుండా మీలో దిష్టి దాగి ఉన్నా, మీలో మీకు తెలియకుండా కారాత్మక శక్తి ఉన్నా సరేనండి, దాన్ని పోగొట్టుకోవటానికి దాని నుంచి మీరు బయటపడటానికి చక్కగా ఈ ఉప్పు పరిహారం అయితే మీకు చక్కగా అంటే కనుక ఎంత బాగా ఉపయోగపడుతుందంటే, ఇది చేసిన తర్వాత మీకు ఒక రాత్రిలో ఫలితం వస్తుంది. కాకపోతే ఏంటంటే కనుక 2 రోజులు మనం రాత్రులు అలా మన దగ్గర పెట్టి పడుకోవడం వల్ల ఏదైనా సరే మనకు తెలియకుండా ఇంకా ఏదైనా శక్తి దాగి ఉంటే మనలో ఖచ్చితంగా ఫలితం అనేది రావటం మనం చూడగలుగుతామన్నమాట. ఆ ఉప్పు అంతా కూడా ఏంటంటేనండి చెడుని తీసేసుకుంటుంది, మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది, అలానే మనకు ఉండే కొన్ని రకాల ఇబ్బందులను కూడా తీసేస్తుంది అన్నమాట. ఇలా రాత్రికి అన్నం తిన్న తర్వాత ఈ పరిహారాన్ని చేసేసుకుని చక్కగా నిద్రపోండి, హాయిగా కూడా మీకు నిద్ర వస్తుంది, ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. నార్మల్గా ఈ ఉప్పు పాత్రను మీ దగ్గర పెట్టుకుని మీరు నిద్రిస్తారు కదా, అలాంటప్పుడు ఏంటంటే కనుక ప్రతిరోజు కంటే కూడా ఈరోజు మీరు హాయిగా నిద్రపోతారు. నిద్రపోయేటప్పుడు ఎలాంటి ఇబ్బంది అనేది కూడా మీకు కలగదండి. రోజైనా సరే అటు మెసిలి ఇటు మెసిలి అలా ఇలా అనుకొని ఫోన్ చూసుకుని నిద్రపోతాం, కానీ ఈ పాత్రను పెట్టుకున్న తర్వాత మీకు ఫోన్ చూసే వీళ్ళు కూడా ఉండదు. అసలు నిద్ర ఎంతలా వస్తుందంటే కనుక ఎంత హాయిగా ఉంటుందంటే మీ భారం అంతా దిగిపోయింది, మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగిపోయింది అన్నట్టుగా ఉంటుందండి. ఖచ్చితంగా మీరైతే ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు. కాబట్టి శుక్రవారం పూట ఎవ్వరికి చెప్పకుండా మీలోనే మీరు ఈ పరిహారం చేసుకోండి. అంటే నలుగురికి చెప్పి అంటే చేస్తే ఫలితాలు అయితే రావు, మన ఇంట్లో వాళ్ళు చూస్తారు కదండి, మీకు సందేహం రావచ్చు. వారు చూస్తే ఏం కాదండి, కానీ మనం చెప్పుకోకూడదు కదా, మన నోటితో కొన్ని పరిహారాలు మనం ఇలా చేస్తున్నామని మనం చెప్పకూడదు. ఈ ఉప్పు పరిహారం ఏంటంటే రాత్రి సమయాలలో చేస్తే అధికంగా ఫలితం వస్తుంది, మన జీవితం మారిపోయి మనకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే లక్ష్మీదేవి కూడా మనల్ని అనుగ్రహిస్తుంది, ఇంకా మన సంపాదనను పెంచుతుంది. ఒకవేళ మనం ఏదైనా సరే అంటే దిష్టి దోషంలో పడుంటే దాని నుంచి మనని బయటపడేస్తుందన్నమాట. కేవలం ఒక రాత్రిలోనే మీరు ఫలితం చూస్తారు, ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కాబట్టి ఇలా ప్రయత్నించండి. ఇక 2 రోజుల తర్వాత ఏంటంటే ఆ ఉప్పు కొంచెం మనకి ఏదైనా చెడు ఉంటే బ్లాక్గా మారుతుందండి, లైట్గా, మరీ మనం అంతా కనిపెట్టలేమండి. ఎందుకంటే బ్లాక్గా మారింది, ఇలా నల్లగా ఉంది, మనమైతే కనిపెట్టలేమన్నమాట. ఎందుకంటే అంత నాలెడ్జ్ మనకైతే ఉండదు, అది మనకు కనిపించకుండా ఉంటుందన్నమాట ఉప్పు. కాబట్టి ఏంటంటే ఈ విధంగా మీరు చేసుకొని ఆ ఉప్పు అలా చేంజ్ అయిపోయిన తర్వాత 2వ రోజు ఆ ఉప్పుని తీసి మీరు సింకులోనైనా సరే పోయొచ్చు, లేదంటే డ్రైనేజ్లో అయినా సరే పడేసుకోవచ్చు. ఆ 2 రూపాయల బిల్లని ఎవరికైనా సరే దానం చేయొచ్చు, లేదంటే హుండీలో వేసుకోవచ్చు. కానీ మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ 2 రూపాయల బిల్లుని మాత్రం వాడుకోకండి. ఎందుకంటే డబ్బు కూడా ఆకర్షించుకునే శక్తి ఉంటుందండి, డబ్బుకు అంటే లాక్కునే శక్తి ఉంటుంది. ఏదైనా సరే చెడుని తీసేసుకునేంత శక్తి డబ్బులో దాగుంటుందన్నమాట. కాబట్టి మన చెడు మొత్తం ఆ ఉప్పు తీసేసుకుంటుంది, పసుపు మంగళకరమైనది, అలానే డబ్బు కదా, ఈ డబ్బు కూడా ఏంటంటే కనుక కొంచెం శక్తిని తీసుకుంటుంది, నెగిటివ్ని తీసుకుంటుంది. కాబట్టి దాన్ని మనం వాడుకుంటే మనకి ఇబ్బంది కలుగుతుంది. అలానే మీరు మీ పూజ గదిలో ఒకవేళ హుండీలు ఉన్నా, మీ పూజ గదిలో పెట్టుకున్నా మీకైతే ఫలితాలు రావు, అలా కూడా మీరు పెట్టుకోకండి. డైరెక్ట్గా ఏంటంటే తీసుకెళ్ళి దాన్ని హుండీలోనైనా సరే, లేదంటే ఎవరికైనా పేదవారికైనా సరే దానం ఇచ్చేయండి. 2 రోజు అంటే 2 రాత్రులు అయిపోయిన తర్వాత ఇంకా ఉదయం లేస్తాం కదా, లేవగానే ఇలా ఈ పనిని చేసేసుకోండి సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఇది చాలా చాలా పవర్ఫుల్ పరిహారం, ఉప్పు పరిహారం, అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పరిహారం. ఈ పరిహారం ద్వారా అయితే మీకు మంచి మేలు అంటే జరుగుతుంది, చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుందన్నమాట. ఈ యొక్క పరిహారం మీ జీవితాన్ని మార్చి రాత్రికి రాత్రి మీ కష్టాన్ని అంటే తొలగిస్తుంది, కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది అన్నమాట. చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. మీకు ఒకవేళ భయంకరంగా ఏదైనా అనిపిస్తున్న రాత్రి సమయాలలో భయంకరంగా మాకు కలలు వస్తున్నాయి అనుకున్నా సరే ఈ పరిహారం అయితే చేసేసుకోండి, ఇంకా మీకు తిరుగుండదనమాట. తిరుగులేని యోగాన్ని మీరు కలిగించుకోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ పరిహారం చాలామంది కూడా చేస్తారని మనకు సిద్ధశాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా చక్కగా ఆచరించడం వల్ల, మీరు కూడా చేసుకోవటం వల్ల మీకైతే ఫలితాలు అయితే బాగా వస్తాయి. అలానే కాకుండా మీ సుడి తిరిగిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యము పడుతుంది, అలానే ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది, సంపద కూడా పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ అయితే చూడవచ్చు. ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోయే అవకాశం
అవకాశం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ప్రయత్నించండి, ఇతరులతో మీరు పంచుకోకండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటేనండి, మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇంటి నుండి అంటే బయలుదేరుతూ ఉంటారు కదా, ముందుగా మీరు ఏంటంటే ఉప్పుని చూసి వెళ్ళండి. అలా కనుక వెళితే మాత్రం అన్ని శుభవార్తలు వింటారనమాట. అలాగే కాకుండా ఏంటంటే మీకు మంచి జరుగుతుంది, ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు రావు. అలాగే కాకుండా ఏంటంటే మంచి అంటే ఫలితాలను చూడగలుగుతారు. కొంతమంది అంటే ఇప్పుడు ఊర్లకు వెళ్ళేటప్పుడు కావచ్చు, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కావచ్చు, ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు కావచ్చు, ఏదైనా ఎదురొస్తే మనం తిట్టుకుంటాం కదండి, అలా మీకు ఏది జరగకుండా మంచి జరగడానికి ఏంటంటే ఇంట్లో ఒకవేళ రాళ్ళ ఉప్పు ఉందనుకోండి, దాన్ని చూసేసుకుని వెళ్ళండి. అలా వెళితే మంచి అంటే ఫలితం అయితే ఉంటుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే చిటికెరు రాళ్ళ ఉప్పుని ఒక పేపర్లో మడత పెట్టి దాన్ని ఏంటంటే కనుకనండి చక్కగా మీ పర్సులో ఉంచుకోండి. ఇలా ఉంచుకుంటే మీకు ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవన్నమాట, అంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. పేపర్లో మేము పెట్టుకోలేమనుకుంటే ఒక్క ఉప్పురాయిని తీసుకుని మన పర్సులో పెట్టుకుంటే మనకు ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు, చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుంది. శుక్రవారం రాళ్ల ఉప్పుని కొనుగోలు చేయడం వలన ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంటికి వస్తుందని ఆధ్యాయిక పండితులు మనకు తెలియజేయడం జరుగుతుందన్నమాట. అందుకే చాలామంది కూడా ఏంటంటే ఉప్పు అయిపోతే ఎప్పుడు పడితే అప్పుడు తెచ్చుకోడు, శుక్రవారం రోజే తెచ్చుకుంటూ ఉంటారు. అలా తెచ్చుకుంటే చాలా మంచిదని కూడా భావిస్తూ ఉంటారనమాట. అలానే ఏంటంటేనండి, ఇంటికి వారానికి ఒకసారి అంటే ఇంటిని శుభ్రం చేసేటప్పుడు కానీ లేదంటే కనుక మనం స్నానం చేసేటప్పుడు కానీ మనకు బాగుండక అంటే బాగుండదు కదా, కొంతమందికి 15 రోజులు బాగుంటే 15 రోజులు బాగుండకపోవటం, ఇంట్లో కొన్ని రకాల ఇబ్బందులు రావటం, ఇంట్లో మనకు తెలియకుండా ఏదేదో జరిగిపోవటం, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. కొన్ని భయంకరమైన సంఘటనలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఆర్థికంగా మనకు బాగాలేకపోవటం, ఇబ్బంది పడిపోవటం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక శుక్రవారం ఖచ్చితంగా నీళ్ళల్లో చిటికెడంత కుంకుమ సారీ అండి పసుపు ఉప్పుని వేసుకుని స్నానం చేయండి. అలా కూడా ఏంటంటే కనుక మీలో ఉండే అంటే చెడంత కూడా తొలగిపోతుంది, ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది. అలానే కాకుండా మీకు మంచి జరుగుతుంది, ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది. ఉప్పు పసుపుని వేసి క్లీన్ చేసుకుంటే ఇది మనకు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. అలానే కాకుండా ఏంటంటే మన శరీరాన్ని శుద్ధి చేస్తుంది, ఇంటికి అంటే మంచి ఫలితాన్ని కూడా ఇస్తుందన్నమాట. అలా ఏంటంటే మీరు కనీసం వారానికి ఒక 2 సార్లు అయినా సరేనండి ఇలా స్నానం అయితే ఆచరించండి, అనారోగ్య సమస్యలు ఉండవు, మానసిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అలాగే ఉప్పుని ఎవ్వరికి కూడా అండి మన చేతితో ఇవ్వకూడదు, అలా ఇస్తే మనకేంటంటే అప్పులు పెరుగుతాయి, అప్పులు అధికంగా పెరగటానికి అవకాశం ఉంటుంది. శుక్రవారం ముఖ్యంగా ఎవరైనా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఉప్పు అడిగితే లేదని చెప్పండి, డైరెక్ట్గా లేదండి ఉప్పు అయిపోయింది మేము తెచ్చుకోవాలని చెప్పేయండి. ఎందుకంటే ఉప్పు చాలా వరకు కూడా శుక్రవారం మన ఇంటి నుంచి ఎవరికైనా ఉప్పిస్తే మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వారి ఇంటికి వెళ్ళిపోతుందన్నమాట. మనకు ఆర్థికంగా చాలా కష్టాలు వస్తాయండి, చాలా బాధలు పడాల్సి వస్తూ ఉంటుందన్నమాట. అందుకే ఏంటంటే ఎవరికి ఉప్పు ఇవ్వకండి. అలాగే స్నానం చేసే నీటిలో ఉప్పు వేసుకోండి, ఇంటిని తుడిచే నీటిలో కూడా ఉప్పు వేసుకొని అంటే ఇంటిని క్లీన్ చేసుకోండి. అలానే కాకుండా ఏంటంటే ఉప్పుని ఎవరికి ఇవ్వకండి. అలానే మీరు కూడా వెళ్ళి ఎవరింటి నుంచి ఉప్పుని తెచ్చుకోకండి, ఎందుకంటే వారింటి లక్ష్మీదేవిని మనం తెచ్చుకోవడం చాలా తప్పు కాబట్టి ఎవరిని అడగకండి. ఇక అలాగే కాకుండా ఏంటంటే కనుక రాత్రిపూట ఎవరికి తెలియకుండా ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు, ఒక్క రాత్రిలోనే మీకు ఫలితం అయితే వస్తుందన్నమాట. అంటే నార్మల్గా ఏంటంటే మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదండి, ఆ పిల్లల పరంగా ఏంటంటే ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకోండి సరిపోతుందన్నమాట. మీరేం చేయండి అంటే ఒక గుప్పెట్లో ఉప్పుని తీసుకోండి, అంటే ఇప్పుడు తల్లులు ఉంటాం కదండి, ఒక గుప్పెడంత ఉప్పు తీసుకోండి. మన పిల్లలు చిన్నపిల్లలు 5 ఏళ్ళ లోపు పిల్లలు కావచ్చు, 6 ఏళ్ళ లోపు పిల్లలు కావచ్చు, మనని ఇబ్బంది పెడుతూ ఉంటారండి, అంటే ఎక్కువగా ఏడిపిస్తూ ఉంటారు నిద్రలో ఒకటేసారి అంటే ఇలా ఉలిక్కి పడుతుండడం, అలానే కాకుండా ఏంటంటే లేవటం ఏరవటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా, చాలా ఏడుస్తూ ఉంటారు. ఎంత మనము అంటే వాళ్ళని ఎత్తుకున్నా ఏం చేసినా కానీ ఏడుస్తూనే ఉంటారు కదా, అలాంటప్పుడు మీరు ఏంటంటే అప్పటికప్పుడు మన ఇంట్లో రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, మీరు ఏం చేయకండి, చూడండి ఎంతలా మీకు ఫలితం వస్తుందంటే విత్ ఇన్ సెకండ్స్లో రిజల్ట్ వస్తుంది, ఇది గంటలు కూడా పట్టదనమాట. మీ ఇంట్లో ఉండే పిల్లలు 5 ఏళ్ళ లోపు కావచ్చు, 10 ఏళ్ళ లోపు పిల్లలకు కూడా చేయొచ్చండి. రాత్రి మధ్యరాత్రి కూడా లేచి ఏడుస్తున్నట్టయితే గుప్పెడు ఉప్పుని తీసుకొని తిప్పి ఆ ఉప్పుని సింక్లో పోసి నీళ్ళని పోసేయండి, విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు హాయిగా నిద్రపోతారనమాట. అంత బాగా వారికి నిద్ర పడుతుందండి, చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో ఈ నమ్మకాలతో ఈ పరిహారాలు అనేవి ఆచరించండి. ఉప్పుతో మీరు ఏది చేసినా శుక్రవారం పూట మీకు బాగా కలిసి వస్తుంది, ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుంది, రాదని ఇందులో ఏం సందేహం అయితే లేదనమాట. ఎందుకంటే ఉప్పుకు అంతటి శక్తి ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటేనండి, ఖచ్చితంగా ఈ విధంగా చేసేసుకుని ఫలితం పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి, మీకు ఉండే ఇబ్బందిని తొలగించుకోండి. ఈ పరిహారాలన్నీ కూడా ఏంటంటే మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారాలు. ఈ పరిహారాలు ఏంటంటే చాలామంది కూడా ఆచరిస్తారు, ఆచరించేసి ఫలితాలను పొందారని కూడా ఆ శాస్త్రంలో రూపొందించడం జరిగింది. కాబట్టి మీరు కూడా చేయటం వల్ల అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది, ఆ ఫలితాన్ని మీరు తప్పక చూస్తారండి. ఉప్పే కదా అనుకుంటాం కానీ ఉప్పు ఏంటంటే చాలా పవిత్రమైనది అనమాట. అందుకే మనకు పురాణాలు కావచ్చు శాస్త్రాలు కావచ్చు ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఉప్పు సముద్రం నుంచి పుడుతుంది కాబట్టి ఉప్పుకు అంటే మన బాధని తీర్చే శక్తి ఉంటుందన్నమాట. ఉప్పు చాలా పవిత్రమైనదిగా కూడా పరిగణిస్తూ ఉంటారు. కాబట్టి శుక్రవారం అందుకే చాలామంది ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకుంటారు, ఉప్పుతో రకరకాల పరిహారాలు చేస్తారు, ఉప్పుని తెచ్చుకుని ఒక బౌల్లో వేసుకుని అందులో డబ్బు పెట్టి అమ్మవారి పట ముందు పెడతారు, ఆ సంపాదన పెరగాలని కూడా భావిస్తూ ఉంటారు. ఇలా రకరకాలుగా ఉప్పుతో పరిహారాలు అయితే
ఖచ్చితంగా చేస్తూ ఉంటారండి. అందుకే మీరు కూడా ఈ చిన్న చిన్న పరిహారాలను ఆచరించుకుని మీకు ఉండే సమస్యలన్నింటినీ కూడా తొలగించుకోండి.